టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళబోతున్నారు అంటూ తాజాగా జరుగుతున్న ఒక ప్రచారం. అంటే ఒక పక్క తిరుపతి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది, అంటే ఖచ్చితంగా గెలుపు అయితే సాధ్యం కాదు అని ఫిక్స్ అయిపోయిందా టీడీపీ? అప్పుడే ఆల్రెడీ విడుదలైన సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ నేపథ్యంలోనే ఆయన అమెరికా వెళ్ళబోతున్నారు, ఒక నెల రోజులు అమెరికాలో ఉండి రావాలనుకుంటున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలను ఎదురొడ్డి తట్టుకునే శక్తి ఆయనలో కనిపించట్లేదు అనేది కొంతమంది చెబుతున్నమాట. ఎందుకంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ, పొలిటికల్ ఇండస్ట్రీ, ఆయనకి చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఒకప్పుడు ఆయన్ని మంచి అడ్మినిస్ట్రేటర్ అని కూడా అనేవారు, కానీ ఇప్పుడు అవన్నీ కనిపించట్లేదు. ఆ క్వాలిటీస్, ఆ లక్షణాలన్నీ ఏమైపోయినాయి అనేది, అంటే ఎత్తుగడలు వేయడంలో చిత్తైపోతున్నారు. ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఆయన రచించిన వ్యూహాలు, స్ట్రాటజీలు వర్కౌట్ అవ్వట్లేదా అనేది కూడా కొంతమంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్న ప్రశ్న. అంటే ఇక్కడ ప్రధానంగా అమరావతి విషయంలో, ఎందుకంటే అమరావతి రాజధాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి భావించారు మొన్న కార్పొరేషన్ ఎన్నికల్లో, కానీ విజయవాడ, గుంటూరు సైతం దక్కించుకోలేకపోయారు. అక్కడే సీన్ మారిపోయిందని అర్థమైపోయింది. అలాగే ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా ఎటువంటి ఓటమిని చవి చూడాల్సి వస్తుంది, ఆ పరిస్థితులు ఇక్కడ ఉండడం అవసరమా? అందుకే ఆరోగ్యరీత్యా కూడా కొన్ని డిసిషన్స్ తీసుకుని, ఎందుకంటే మన ప్రచారంలో హోరాహోరీగా పాల్గొన్న నేపథ్యంలో కోవిడ్-19 వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉండడం ఆరోగ్యపరంగా కూడా అంత సేఫ్ కాదు అనే ఆలోచనలో ఉన్నారంటే, అందుకే త్వరలోనే అమెరికా వెళ్ళబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక ప్రచారం. అదే నేపథ్యంలో పార్టీలో పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఓపెన్గా అర్థమైపోయింది అందరికీ. అది పార్టీ అధిష్టానానికి కూడా తెలుసు. మొన్నటి వరకు ఎన్నికల ప్రచారం హడావుడిలో పడిపోయి ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా పార్టీలో కొరవడిన సమన్వయాన్ని క్లియర్ చేయాలి అంటే నారా లోకేష్ గారిని పార్టీలో ఉన్న నేతలందరూ ఒక మంచి నాయకుడిగా, కాబోయే రథసారథిగా ఆయన్ని చూడాలి అంటే, పార్టీని నడిపించగల నాయకుడిగా చూడాలి అంటే, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేతల మధ్య సమన్వయం ఉండేలాగా, అందరూ కలిసి పనిచేసేలాగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆయన అమెరికా వెళ్ళి కూర్చుంటే ఇక్కడ ఇదంతా సాధ్యం కాదు కాబట్టి, ఎందుకంటే ఆయన అక్కడ ఉంటే ఇక్కడ పార్టీని నడపడం అనేది నారా లోకేష్ గారి వల్ల అవుతుందా లేదనేది కూడా మరొక ప్రశ్న వినిపిస్తున్న నేపథ్యంలో, మరి ఆయన అమెరికా నిజంగా వెళ్తారా, లేదా ఇక్కడుండి ఈ ప్రస్తుతం ఈ ఇబ్బందికర పరిస్థితులను చక్కదిద్దుతారా ఏంటనేది కూడా వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.